ఇక విజయనగరం జిల్లాలో కరోనా మహమ్మారి చెలరేగిపోతుంది. వైరస్ సామాజిక వ్యాప్తి చెందడంతో నెల రోజుల్లోనే 1000 మార్క్ని దాటింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వ్యాధి సోకుతుండటంతో జిల్లాలోని పట్టణాలన్నింటినీ స్వచ్ఛందంగా లాక్డౌన్ చేశారు. కరోనా మహమ్మారి విజయనగరం జిల్లాలో విజృంభిస్తోంది. నెలన్నర పాటు గ్రీన్ జోన్లో ఉన్న విజయనగరం జిల్లా కొద్ది రోజుల్లోనే 1000 మార్కును దాటింది. జిల్లాలో ఇప్పటి వరకు 1174 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 6 మృతి చెందారు. వలస కూలీలు జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత కరోనా సామాజిక వ్యాప్తి చెందుతోంది. చిన్నారుల నుంచి ఫ్రంట్లైన్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరిని కరోనా కాటేస్తోంది. పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖల సిబ్బంది భారీగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే సాలూరు తహసీల్దార్ ఆఫీసును పూర్తిగా మూసివేశారు. లాక్డౌన్ సడలింపులు చేశాక జిల్లాలో కరోనా వ్యాప్తి పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు తాకింది. రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువవడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలన్నింటినీ స్వచ్ఛంద లాక్డౌన్ చేశారు అధికారులు. జిల్లా కేంద్రంతో పాటు పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, ఎస్కోట పట్టణాలను స్వచ్ఛంద లాక్డౌన్ చేశారు. కిరాణా షాపులు మొదలైన వాటిని 6 నుంచి 11 వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, 10 వయసులోపు పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని పూర్తిగా బయటకు రావద్దని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతి ఒక్కరూ కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు తప్పకుండా ధరించండి. ప్రభుత్వం ఇస్తున్న నిబంధనల్ని చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా అవలంబించండి. మరి ఇవాళ స్వచ్ఛందంగా మన జిల్లాలో ఉన్న వాణిజ్య సంస్థలు అందరూ, ఛాంబర్ ఆఫ్ కామర్స్, మిగతా అసోసియేషన్లు అందరూ వచ్చి, మన జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి అధికారుల్ని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరారు. అయ్యా, జిల్లాలో ఇది ఉధృతవుతుంది, దయచేసి మనకి లాక్డౌన్ పెట్టండి. మనం ఈ ఎవరు పెడితే వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తిరగకుండా కొంత టైటన్ చేయండి. మరి విధి విధానాలని నిరుద్ధం చెప్పని కలెక్టర్ గారికి, మరి ఎస్పీ గారిని, మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎమ్మెల్యేలు, ప్రజాపతి అందరూ వచ్చారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలని లాక్డౌన్ చేశాక కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని కోటి ఆశలతో ఉన్నారు జిల్లావాసులు.